151 సీట్లు భారీ మెజారిటీ ఆయన గెలిపించారు. ఎలా ఉంది సార్ పరిపాలన ఆయన 100 రోజులు? ఆయన పరిపాలన సంఘం మాకు తెలియదు. మాకు ఏంటంటే చిట్నాడు సెంటర్లోని ఆ ఇసుక వల్ల మాకు ఇబ్బందులు అయ్యి ఇంట్లో గొడవలు గోళ్ళు భార్య భర్తలు కూడా కలిసి ఇడిపోయాం. ఇడిపోయిన తర్వాత చాలా గొడవలు జరిగాయి. డబ్బులు లేకపోతే భార్య భర్తలు కలవడానికి కుదరట్లేదు. నా పరిస్థితి ఇలాగ ఉంది. సెంట్రింగ్ మెషిన్లు అంతా ఖాళీగా ఉన్నాము. ఇసుక లేదు అంటున్నారు. స్లాపులు పెట్టాం, పనులు లేవు. మెషిన్లు వాడుకోవాలి అడిగినా సరే ఇవ్వట్లేదు. మా పరిస్థితి ఇలాగ ఉంది. ఇసుక లేక పనులు లేపడం వల్ల మీ భార్య భర్తలు విడిపోయారా? ఇసుక లేక వల్ల ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే గొడవలు జరిగి ఇలా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత మాకు తినడానికి కూడా తిండి కూడా లేదు. అన్నా క్యాంటీన్ అన్నారు, అన్నా క్యాంటీన్ కూడా తీసేశారు. మాకు ఎటు పరిస్థితి బతకడానికి కుదరట్లేదు. రోడ్ల మీద పడుకొని బతకవలసి వస్తుంది. ఇంతకుముందు చంద్రబాబు గారు ఆయన ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ నడిపారు. ఆయన నడిపిన వల్ల ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ, మామూలు అందరికీ సదుపాయం జరిగింది. ఆయన ఇంతవరకు ఇప్పుడు ఇసుక అనేది మాఫియా అనేది లేదు. మాఫియా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, కానీ మాకు సంబంధం లేదు. మేము రోజు కూలి వెళ్ళి రోజు పని చేసుకుంటేనే బతకాలి. ఏ రోజు కూలి ఆ రోజే. మా పరిస్థితులు ఉన్నాయి. సెంట్రింగ్ మెషిన్లు మొత్తం ఇప్పుడు 5వ తారీఖు నుంచి, సెప్టెంబర్5 నుంచి కొత్త ఇసుక పాలసీ అని ఇసుకిస్తున్నామన్నారు. ఇప్పుడు 5వ తారీఖు దాటిపోయి 10 రోజులు అవుతుంది కదా, మరి ఇసుక వచ్చిందండి మీకు? ఇసుక రావట్లేదండి. అంత మామూలు 7,000 6,000 ప్రభుత్వం కంటే తక్కువ రేటుకి ఇసుక అందిస్తామని చెప్పారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే తక్కువ కంటే రాదండి. ఇది 3 నెలల వరకు ఇది జరుగుద్ది. ఇది అంటే మొన్నదాకా గెలిచిన వాళ్ళు ఈరోజు రూపాయి సంపాదించుకోవడానికి ఈ మాఫియా పెట్టారు. ఈ మాఫియా వల్ల నడుస్తుంది, వాళ్ళ చేతిలోనే ఉంది. అవినీతి లేకుండా ఇసుక అయితే రావట్లేదు మీకు? అవినీతి లేకుండా ఇసుక రావట్లా. 6,000 7,000 ఇసుక టాటర్ వచ్చి పాలసీ పెట్టాం కానీ 6,000 7,000 వస్తుంది. 6,000 7,000 వస్తుంది. ఇప్పుడు కూడా స్లాబ్లు కూడా ఆగిపోయినాయి. కావాలంటే మేము వాళ్ళ ఇంటికి గుమ్మం ముందు కూడా చూపిస్తాం. మేము పెట్టిన స్లాబ్ పెట్టాము. వాళ్ళు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తక్కువ రేటుకి ఇప్పిస్తాను అన్నారు కదా అని వాళ్ళు బిల్డింగ్ స్లాబ్ ఆపుకున్నారు. ఇప్పటికి వచ్చి 25 రోజులు అవుతుంది. మాకు స్లాబ్ పెడితే 15 రోజులు, 15 రోజుల వరకు మాకు సరిపోయిద్ది. 15 రోజులు దాటితే మళ్ళీ మాకు అద్దె పెరుగుద్దిగా, బాధలు అద్దె కట్టాలి కదా. అవన్నీ మళ్ళీ దాన్ని బట్టి మాకు పనులు జరగట్లా. ఏదైనా ఆయన తక్కువ రేటు పెడతాడని అదే రేటు తీసుకుంటున్నారు వీళ్ళు. ఇసుక మాఫియా మాత్రం ఆన్లైన్లో పెట్టినా కూడా ఇసుక మాఫియా నడుస్తూనే ఉంది. అయినా మా పీరియడ్ రేటు రావట్లా. 7,000 6,000 ఇసుక టాటర్ వచ్చి, టాటర్ ఇసుక 40 బస్తాలు 45 బస్తాలు పడుతుంది టాటర్కి వచ్చి. అది మా సమస్యలు.